కేంద్రంలో బతుకమ్మ దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సమావేశంలో దేవాదాయ, రెవెన్యూ, విద్యుత్, సాగునీటి పారుదల, మున్సిపల్, పంచాయతీరాజ్, పోలీసు, మత్స్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో నగర పరిధిలో మహిళలు బతుకమ్మ ఆడుకునే ఆలయాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ దీపాలు తదితర ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సిద్ధం చేయాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ ఎప్పటికప్పుడు జరిగేలా చర్యలు చేపట్టాలని, బతుకమ్మ నిమజ్జనం అనంతరం పారిశుద్ధ్యం సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులలో బతుకమ్మను నిమజ్జనం చేయడానికి మీరు అక్కడ దారిపడ్డారని, అది కూడా ప్రికాషన్స్ ఎక్కడైతే అవసరమవుతుందో మనకు అవసరం, చిన్న చిన్న బార్కెడింగ్ పెద్ద ఎక్కువ అవసరం పడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో, ఎక్కడైతే అవసరం ఉంటుందో టెంపరీ బార్కెడింగ్ లైటింగ్ అన్ని లైటింగ్ ముఖ్యంగా ఎందుకంటే సాయంత్రం రాత్రి కూడా ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి లైటింగ్ అది ఇంపార్టెంట్. ఇక్కడ లైటింగ్ వరకు చూసుకొని అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎవరి డిపార్ట్మెంట్ అన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకొని ఈ వచ్చే ఒక 10-15 రోజులు అంటే మనకు 2 తారీఖు స్టార్ట్ అవుతుంది, 14 తారీఖు వరకు